నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. మీరు నా వెనక చూడొచ్చు. పటాన్చెరుకు సంబంధించిన పట్టణంలో ప్రధాన కూడల్లో నేను నిలబడి మాట్లాడుతూ ఉన్నాను. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారు అని చెప్పి అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఎట్టకేలకు గూడెం మహిపాల్ రెడ్డి అయితే కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పటికీ గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికతో పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా సంగారెడ్డి జిల్లాలో ఒక చర్చనీయాంశ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సుమారు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేల్లో 10వ ఎమ్మెల్యేగా గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు. కాంగ్రెస్ గూటికి చేరారు. పటాన్చెరు నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడు కొత్తగానే ఉంటాయి, ఎప్పుడు హడావిని సృష్టిస్తూ ఉంటాయి. ఎందుకంటే పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇక్కడ ఇప్పటికే కాటా శ్రీనివాస్ గౌడ్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాటా శ్రీనివాస్ గౌడ్ పోటీ చేసి స్వల్ప ఓటమి పాలయ్యి ఆయన ఓడిపోయారు. దీనికి కారణం నీలం మధు అని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం గతంలో కొంత రాద్ధాంతం చేసింది. తర్వాత అనూహ్యంగా నీలం మధు ముదిరాజ్ ఎంపీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎంపీ టికెట్ తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆయన కూడా స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఇకపోతే కాటా శ్రీనివాస్ గౌడ్ వర్సెస్ నీలం మధు అన్నట్టుగా రాజకీయం సాగుతున్న వేళ పటాన్చెరు కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్న గూడెం మహిపాల్ రెడ్డి తాజాగా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అసలు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఎట్లా చేర్చుకున్నారు, ఎందుకు చేర్చుకున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటే, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన మహిపాల్ రెడ్డి అనుచరులే కానివ్వండి ముఖ్య నాయకులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మళ్ళీ మనం అధికార పార్టీలోకి వచ్చామని చెప్పి వాళ్ళు చాలా సంతోషంగా కనిపిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిందా అంటే వెళ్ళలేదు అన్న సమాధానమే వినిపిస్తుంది. నిన్న మీరు క్లియర్గా చూడొచ్చు, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జాయిన్ అయిన బీఆర్ఎస్ నాయకుల ఫోటో ఒకటి రిలీజ్ అయింది బయటికి. అది కూడా ఎమ్మెల్యేకి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో, ఆ వాట్సాప్ గ్రూపుల ద్వారా బయటకు వచ్చినాయి. అన్ని మీడియా గ్రూపుల్లో సర్క్యులేట్ అయినాయి. కొంతమంది నాయకులు మాత్రమే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని మొదటి నుంచి ఉన్న కార్యకర్తలు, ముఖ్యమైన నాయకులు ఎవరూ వెళ్ళలేదు అని చెప్పి బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది నాయకులు ఆఫ్ ద రికార్డ్ చెప్తూ ఉన్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన గూడెం మహిపాల్ రెడ్డితో పాటు వెళ్ళిన వాళ్లలో ప్రధానంగా మనం చూడొచ్చు అమీన్పూర్ ఎంపీపీ ఈర్ల దేవానంద్ వెళ్ళినట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పటాన్చెరు పట్టణానికి సంబంధించి కొంతమంది ముఖ్య నాయకులు వెళ్ళారు. అదేవిధంగా అమీన్పూర్ జెడ్పీటీసీ వెళ్ళారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కొంతమంది మాత్రమే వెళ్ళారు అన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి రుజువులు కూడా ఉన్నాయి అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు. వెళ్ళని వాళ్ళు ఎవరు? గూడెం మహిపాల్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు, ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళని వాళ్ళు ఎవరు అంటే, తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన లలితా సోమిరెడ్డి కీలక నాయకులు వీళ్ళు. మహిపాల్ రెడ్డి వెనక ఉండే వ్యక్తుల్లో వీళ్ళు కూడా ఒకళ్ళు. వాళ్ళు మాత్రం ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు. ఇకపోతే బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ చైర్మన్గా ఉన్న కొలన్ రోజా పాల్రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సుముఖంగా లేరు. వాళ్ళు కూడా వెళ్ళలేదు. ఇకపోతే జిన్నారం మండలానికి సంబంధించి చాలామంది ముఖ్య నాయకులు, ఎంపీటీసీలు ఖచ్చితంగా మేము కాంగ్రెస్లోకి వెళ్ళేది లేదు, మేమంతా ఉద్యమ నాయకులము, మహిపాల్ రెడ్డి గారు ఆయన పర్సనల్ విషయాల మీద కాంగ్రెస్ పార్టీలో చేరాడు తప్ప మేము వెళ్ళే పరిస్థితి లేదని చెప్పి అక్కడున్న నాయకులు చెప్తున్నారు. ఈవెన్ కొంతమంది ఎంపీటీసీలతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన భార్గవ్ లాంటి ఎంపీటీసీ కూడా చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు, మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేమన్నా వెళ్ళే పరిస్థితి లేదు అని చెప్పి. ప్రధానంగా ఇప్పుడు మనం ఏదైతే పటాన్చెరు పట్టణంలో నిలబడి మాట్లాడుతూ ఉన్నామో, ఇక్కడ స్థానిక కార్పొరేటర్గా ఉన్న మెట్టు కుమార్ యాదవ్ కూడా మహిపాల్ రెడ్డి వెనకాల వెళ్ళని పరిస్థితి ఉంది. స్థానికంగా ఇక్కడ మెట్టు కుమార్ యాదవ్ వెళ్ళలేదు మహిపాల్ రెడ్డితో పాటు స్థానిక కార్పొరేటర్. అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిపాల్ రెడ్డిని గెలిపించడం కోసం వచ్చిన గడిల శ్రీకాంత్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న సత్తన్న సత్యనారాయణ, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు. అదేవిధంగా బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించిన చైర్పర్సన్గా ఉన్న కొలన్ రోజా బాలరెడ్డి జాయిన్ అవ్వలేదు. తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ చైర్పర్సన్గా ఉన్న లలిత సోమిరెడ్డి జాయిన్ అవ్వలేదు. ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదు. కేవలం
మహిపాల్ రెడ్డిని నమ్ముకున్న కొంతమంది నాయకులు, అమీన్పూర్కి సంబంధించిన ఎంపీపీల దేవానంద్ లాంటి వాళ్ళు, లేకపోతే అక్కడ జడ్పీటీసీ లాంటి వాళ్ళు, గుమ్మడిదల మండలానికి సంబంధించి అక్కడ ఎంపీపీగా ఉన్న సద్ది ప్రవీణ వాళ్ళ భర్త కనిపించాడు ఆ ఫోటోలో, కొంతమంది నాయకులు మాత్రమే వెళ్ళారు తప్ప బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్లేందుకు మేము సిద్ధంగా లేవు అన్న ఇండికేషన్ అయితే అటు బాలరెడ్డితో పాటు ఇటు సోమిరెడ్డి, గడిల శ్రీకాంత్ గౌడ్, అదేవిధంగా సింధు ఆదర్శ్ రెడ్డి వాళ్ళు కూడా పక్క డివిజన్కి కార్పొరేటర్గా ఉన్నారు. వీళ్ళంతా అయితే ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు. మరి పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం ఏంటి, భవిష్యత్ ఏంటి, పటాన్చెరు బీఆర్ఎస్ని నడిపించబోయే నాయకుడు ఎవరు అనేది ప్రజలు ఉత్కంఠగా చూస్తున్నారు. ఇక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విషయానికి వస్తే, ఈడీ దాడులు జరిగినాయి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 300 కోట్ల అవినీతి చేశాడు, గనులు తవ్వుకొని 300 కోట్ల సినరేజీని ఎగ్గొట్టాడు, ఖచ్చితంగా ఆయన ప్రభుత్వానికి చెల్లించాలి అని చెప్పి ఈ ప్రభుత్వంలోనే ఆయన మీద కేసు బుక్ అయింది. ఎమ్మెల్యే తమ్ముడిగా ఉన్న గూడెం మధుసూదన్ రెడ్డి కొన్నాళ్ళు జైల్లో కూడా ఉన్నారు, తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. మరి ప్రభుత్వంలో గూడెం మహిపాల్ రెడ్డి జాయిన్ అయ్యారు, ఆ 300 కోట్లు కట్టాల్సిన అవసరం లేదా అని చెప్పి నేను ప్రశ్నించడం లేదు, ఇక్కడున్న జనాలతో పాటు చాలామంది ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ నాయకులు అయితే చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే గూడెం మహిపాల్ రెడ్డి వాళ్ళ పార్టీలోకి రాలేదు కాబట్టి. ఎందుకంటే గూడెం మహిపాల్ రెడ్డి ఒకవేళ బీజేపీలోకి వచ్చి ఉంటే చాలామంది భవిష్యత్ ఖరాబ్ అయ్యేది, ఎందుకంటే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి అని చెప్పి వాళ్ళు కొంత భయపడ్డారు ఎక్కడ బీజేపీలోకి వస్తారు అని చెప్పి. కానీ ఇప్పుడు వాళ్ళైతే చాలా సంతోషంగా కాలర్ ఎగరేసుకొని పటాన్చెరు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అటొచ్చి ఇటొచ్చి పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్లో గూడెం మహిపాల్ రెడ్డి చేరిక పట్ల ఇబ్బంది పడుతున్న వ్యక్తుల్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి కాటా శ్రీనివాస్ గౌడ్. ఎస్, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పారు, ఇదే సర్కిల్లో రేవంత్ రెడ్డి ఎంపీ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు చాలా క్లియర్గా చెప్పారు, మన ఎమ్మెల్యే లేని చోట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఓడిపోయారో వాళ్లే ఎమ్మెల్యే లెక్క వాళ్లే ఇన్ఛార్జీలుగా కొనసాగుతారు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే కొనసాగుతున్నాయో వాటన్నింటిలో ఖచ్చితంగా మన ఓడిపోయిన అభ్యర్థులు ఇక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు మాత్రమే కొనసాగుతారు, వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తాము ప్రభుత్వం నుంచి అని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. మరి ఇప్పుడు ఇక్కడున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశారు కాబట్టి కాటా శ్రీనివాస్ గౌడ్ కొంత ఇబ్బంది పడక తప్పని పరిస్థితులు అయితే ఈ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కాటా శ్రీనివాస్ గౌడ్కి సంబంధించిన వర్గ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు చాలా ట్రోలింగ్ మొదలుపెట్టారు మహిపాల్ రెడ్డి మీద. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్తాడు మహిపాల్ రెడ్డి, తన అక్రమ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీలోకి జంప్ అవుతాడు అని చెప్పి అటు కాటా శ్రీనివాస్ వర్గంతో పాటు కొంత నీలం మధుకు సంబంధించిన మహిపాల్ రెడ్డి పడని వ్యక్తులు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టి, ఇదంతా ఒక ఎత్తు అయితే మహిపాల్ రెడ్డికి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, కొంత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కార్యకర్తలు కూడా ఒక ట్రోలింగ్ని మొదలుపెట్టారు. ఇప్పుడు సింహం వచ్చింది కాంగ్రెస్ పార్టీలోకి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఒక సింహంలాగా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ని నడిపించబోతున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మొదటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ నాయకులే కానివ్వండి, బీజేపీ నాయకులే కానివ్వండి, ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఎన్నో ఆరోపణలు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాటా శ్రీనివాస్ గౌడ్ గతంలో చాలా ఆరోపణలు చేశారు, భూమి కనపడితే కబ్జా చేసే వ్యక్తి గూడెం మహిపాల్ రెడ్డి అని చెప్పి ఆరోపణలు చేసిన వాళ్ళంతా ఇప్పుడు సాధారణంగా గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్లోకి ఆహ్వానించాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. అయితే కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు, రహస్య సమావేశం జరిగినట్టుగా సమాచారం అందుతుంది. కాటా శ్రీనివాస్ గౌడ్ తన వర్గానికి ఒక ఇండికేషన్ కూడా ఇచ్చినట్టు కొంత సమాచారం అందుతుంది, మీరెవరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దగ్గరికి వెళ్ళొద్దు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ బాధ్యత నాది, మీ అందరికీ బీఫామ్లు వచ్చే విధంగా నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన కొంతమంది నాయకులు కార్యకర్తలతో మాట్లాడినట్టుగా సమాచారం అందుతుంది. చూడాలి పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, ఇప్పటికే 2 వర్గాలుగా పటాన్చెరు కాంగ్రెస్ చీలిపోయింది అనేది వాస్తవం. మరి గూడెం మహిపాల్ రెడ్డి రాకతో ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సిన విషయం ఉంది. నిన్నటి వరకు గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన ఈ 6 నెలల్లో అధికారులు ఎవరు గూడెం మహిపాల్ రెడ్డి మాట వినలేదు, ఈవెన్ విఆర్ఓలు కూడా గూడెం మహిపాల్ రెడ్డి ఫోన్ చేస్తే స్పందించని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు సీన్ మారిపోయింది, గతంలో గూడెం మహిపాల్ రెడ్డి ఏ విధంగా పెత్తనం చెలాయించాడో, ఎమ్మెల్యేగా ఏ విధంగా అభివృద్ధిని పరుగులు పెట్టించాడో, అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేగా పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెట్టబోతుంది అని చెప్పి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నాయకులు చెప్తూ ఉన్నారు. చూడాలి మరి కాంగ్రెస్ కార్యకర్తలు అయితే కొంత ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది, కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేస్తారు, మరి కాటా శ్రీనివాస్ గౌడ్ ఎప్పుడు పెదవిప్పి ఏమైనా ప్రెస్ మీట్ పెడతారో చూడాల్సిన అవసరం ఉంది. నీలం మధు అయితే
గూడెం మహిపాల్ రెడ్డి రాకను కొంత స్వాగతించినట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి కండువా కప్పేటప్పుడు ఆ కార్యక్రమంలో నీలం మధు ముదిరాజ్ నవ్వుతూ కనిపించారు, ఆయన పక్కనే ఉన్నారు. కాబట్టి నీలం మధుకి పెద్దగా ఇబ్బంది ఏం లేదు అన్నట్టుగా ఆ విజువల్ చూస్తే కనిపిస్తుంది. ఇక మరి కాటా శ్రీనివాస్ గౌడ్ పరిస్థితి ఏంటనేది ఆయనే నోరు విప్పాలి, ఆయనే ప్రెస్ మీట్ పెట్టాలి. అయితే ప్రధానంగా చివరిగా నేను ముగించే ముందు ఒక విషయాన్ని మనం క్లియర్గా గమనించాలి. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పని అయిపోయింది అని చెప్పి చాలామంది అనుకుంటున్న తరుణంలో పటాన్చెరు నియోజకవర్గం నుంచి గూడెం మహిపాల్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్లో జాయిన్ అయ్యారో ఆయనతో పాటు కీలక నాయకులు, ప్రధాన నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్దగా వెళ్ళలేదు అనేది మాత్రం స్పష్టమవుతూ ఉంది. నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు తెల్లాపూర్ మున్సిపల్ చైర్మనే కానివ్వండి, బొల్లారం మున్సిపల్ చైర్మనే కానివ్వండి, వీళ్ళంతా కీలక నాయకులుగా ఉన్నారు. వీళ్ళంతా పార్టీని వదిలేందుకు సిద్ధంగా లేరు, కొన్నాళ్ళు వేచి చూద్దామన్న ధోరణిలో అయితే వాళ్ళు కనిపిస్తున్నట్టు కనపడుతూ ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది. మరి రాబోయే రోజుల్లో పటాన్చెరు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఖచ్చితంగా భవిష్యత్ నిర్ణయిస్తుంది. ఇక్కడ ప్రజలైతే అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈవెన్ మనం ఇక్కడ నిలబడి మాట్లాడే ముందు చాలామంది జనాలు కూడా అనుకుంటూ ఉన్నారు, నాయకులు వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం పార్టీలు ఇష్టం వచ్చినట్టు మారుతూ ఉన్నారు, జనాలకు ఒరిగేది ఏమీ లేదు అని చెప్పి. చూడాలి మరి ఏం జరగబోతుంది, పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఏం నిర్ణయం తీసుకోబోతారనేది ఖచ్చితంగా భవిష్యత్ నిర్ణయిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నుంచి.